ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక ఫ్లాట్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్నాయి. జస్ట్ ఒక 10 to 15 points అప్ తో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఒక 25 to 30 points ప్లస్ లో మనకి సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తుంది. ఓవరాల్ గా ఈ రోజంతా కూడా ఒక 50 to 60 points రేంజ్ లోనే మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. 10,750 ఇంట్రాడే లో అండ్ 10,816 ఇవాళ డే హై. జస్ట్ ఒక 60 points టైట్ రేంజ్ లో మార్కెట్స్ కదలాడుతున్నాయి. వరుస లాభాల తర్వాత మార్కెట్స్ లో ఒక చిన్నపాటి ఒక పాజ్ మనం రావడం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ లో 0.3% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో 0.05% మేర మాత్రమే గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. కొన్ని సెక్టర్స్ లైక్ ఆటో, ఫిన్సర్వ్, మీడియా, ఫార్మా రంగ కౌంటర్స్ లో నా అమ్మకాలు ఒత్తిడి ఉంటే రియాలిటీ ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ లో మాత్రమే కొద్ది గొప్ప గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. రియాలిటీ స్పేస్ లో అది కూడా కొద్ది నుంచి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇవాళ కూడా ఐబీరియల్ ఆల్మోస్ట్ ఒక 3% మేర లాభాల్లో ఉంది. అలాగే ఓబరాయ్, శోభ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటి స్టాక్స్ కూడా ఒక 1.5 to 3% మేర గెయిన్స్ ఉన్నాయి. అయితే ఫార్మా ప్యాక్ లో మాత్రం అమ్మకాలు ఒత్తిడి కొద్దిగా కొనసాగుతుంది. అరవింద ఫార్మా ఇవాళ 3.5% మేర నష్టపోయింది. దివీస్ ల్యాబ్స్, లూపిన్, క్యాడిలా, సన్ ఫార్మా ఈ ప్యాక్ లో ఉన్న స్టాక్స్ అని కూడా ఒక 2 to 2.5% మేర అమ్మకాలు ఉన్నాయి. ఇవాళ మేజర్ గా ఫార్మాలో మరొక అంశం 4T సంబంధించి, వాళ్ళు ఐఏహెచ్ అమ్మాలనుకున్న ఐఏహెచ్ వాటా అమ్మాలనుకున్న దాన్ని సుప్రీంకోర్టు హోల్డ్ లో ఉంచింది. దీంతో ఈ స్టాక్ ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ వాళ్ళకి ఇంపాక్ట్ హార్డ్ హిట్ ఇంపాక్ట్ కాబట్టి ఇది ఒక 10.5 to 11% మేర 4T స్టాక్ ఇవాళ క్రాక్ అవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక టెలికామ్ స్టాక్స్ లో కొద్ది ఇవాళ ఐడియా, భారతీయ ఎయిర్టెల్ అనే స్టాక్స్ లో కూడా గెయిన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు టీడీ శాట్ ట్రాయ్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఒకటి వచ్చింది. దానివల్ల ఈ స్టాక్స్ లో కొద్ది గెయిన్స్ ఉన్నాయి. పిఎఫ్సి బాగా క్రాక్ డౌన్, బాగా ఈ మధ్యకాలం బాగా పతనమైంది. వాటిలో కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర. దీంతో పిఎఫ్సి 6% మేర పెరిగింది. అండ్ గుజరాత్ గ్యాస్, ఏబి ఫ్యాషన్, నెట్కో, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, గోవా కార్బన్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. వీక్ అవుతున్న స్టాక్స్ లో హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి అండ్ 4T సింటమ్ డిస్కస్ చేసుకున్న స్టాక్ ఉంది. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫీస్. సో ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. 50 to 60 points మాత్రమే రేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 3 రోజుల పాటు లాభాలు మార్కెట్స్ లో మనం చూసాం. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైం లో ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఉంటుందని చెప్పి అనుకుంటూనే ఉన్నాం. ఇవాళ అలాంటి ఫేజ్ మనం ఈ వీకెండ్ రోజున చూస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవకాశం ఉంది. ఆర్ఎల్సి ఇక్కడ ఏమైనా ట్రేడింగ్ బెట్స్ ఉన్నాయా? అంటే ఎగ్జాక్ట్ గా మనకి డైరెక్షన్ గా చూసుకుంటే లాస్ట్ ఒక ఫ్యూ డేస్ లో అటు పడ్డము, ఆ తర్వాత అదే విధంగా పెరగడం రెండు కూడా వితిన్ డేస్ లోనే మనకి జరిగాయండి. ఒక 6 ట్రేడింగ్ సెషన్ లో నిఫ్టీ బాగా పతనం, అంటే 10,900 నుంచి 10,500 చేంజ్ కూడా బ్రేక్ అయ్యి క్లోజర్ గా 400 దాకా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ 400 పాయింట్లు, అంటే ఆయన ఏం చెప్పింది, ఇంటర్డే లోస్ అనమాట. తర్వాత అక్కడ నుంచి 400 పాయింట్ షార్ప్ ర్యాలీ, ఒక రోజు 200 పాయింట్స్, ఒక రోజు 60 పాయింట్లు, తర్వాత నిన్న పెరగడం కూడా చూసాము. కాబట్టి ఈ విధంగా ఇంత షార్ప్ గా పెరిగినప్పుడు మనకి ఆబ్వియస్ గా ఒక కన్సల్టేషన్ అనేది ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. ప్రస్తుతానికి మార్కెట్ లో అదే చోటు చేసుకుందని, నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉంటుంది. అయితే నిఫ్టీ ఇంకా కొంచెం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. పెద్దగా ఇక్కడ నుంచి షార్ప్ గా పెరిగాయి కాబట్టి ఇంకా షార్ట్ కవరింగ్ వచ్చి పెరుగుతుంది అయితే నేను అనుకోను. ఎందుకంటే సిస్టమ్ లో షార్ట్స్ ఉన్నాయి. అయితే షార్ట్స్ అంతా కూడా లాస్ట్ ఫ్యూ డేస్ గా కవర్ అవుతూ వచ్చాయి. వన్స్ షార్ట్స్ క్లోజ్ అయిపోతే మళ్ళీ నిఫ్టీ ఒక చిన్న డిప్ రావచ్చు. ఆ డిప్ లో బయింగ్ వెళ్ళమంటాను. ఆ డిప్ లో బయింగ్ వెళ్ళాలి అంటే ఎస్ బ్యాంక్ ని ఒకటి పిక్ చేసుకోమని చెప్తాను. ఎవ్రీ డిప్ లో కూడా బై అని చెప్తాను. ఇది మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 178 దగ్గర ఉంది, 172 to 168 పిక్ అంటే ఆ లెవెల్ కి వస్తే పిక్ చేసుకోమంటాను. మళ్ళీ ఇది రీటెస్ట్ 180+ ని అంటే 186 నుంచి 192 దాకా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా సెల్లింగ్ కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ ని 1120+ క్లోజర్ గా అక్కడికి వస్తే సెల్ చేయమంటాను. 1140 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 1100 బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, లాస్ట్ 2 డేస్ గా కూడా చెప్తున్నాము. ఎల్ఎన్టీని కూడా ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. ఈ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బట్టి చూసుకుంటే మనకి మిడ్ క్యాప్ లో నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక అంటే ఈ రోజు కొంచెం మిడ్ క్యాప్ లాస్ట్ 3 డేస్ లో బాగా చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి మిడ్ క్యాప్ స్టాక్స్. అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్ మిడ్ క్యాప్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మిడ్ క్యాప్ లో బయింగ్ వెళ్లాలనుకుంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్నా కూడా ఎన్సీసీని డిప్ లో తీసుకోమని చెప్తాను. ప్రస్తుతానికి ఎన్సీసీ గాని చూసుకుంటే 81 ఆ రేంజ్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఆ 80 బిలో వస్తే పిక్ చేసుకుంటే 76 to 78 ఆ ప్రైస్ పాయింట్ లో పిక్ చేసుకుంటే ఇది క్లోజర్ గా 90 and 92 దాకా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది.
సో యూరోపియన్ మార్కెట్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ 1% మేర యూరోపియన్ మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ మిడ్ సెషన్ తర్వాత పెద్దగా పెరిగే అవకాశాలు ఏమి పెద్దగా కనిపించట్లేదు. మేబీ ఇదే వీక్ ఆర్ నెగిటివ్ ట్రెండ్ తో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో? ఇక్కడ ఏమైనా పొజిషనల్ కాల్స్ తీసుకునేందుకు అవకాశం ఏమైనా ఉందా? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ అడ్వైజెస్? ఈ లెవెల్లో పొజిషన్ కాల్స్ షార్ట్ టర్మ్ పొజిషన్ ఇన్వెస్ట్మెంట్ పొజిషన్ కి తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ లో చూస్తే కనుక 27,000 దగ్గర బాగా స్థిరంగా కనిపిస్తుంది. వీక్లీ చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక ఈ వారం కూడా బాగా స్ట్రాంగ్ అప్వర్డ్ రివర్సల్ అనేది ఏర్పడుతుంది. అలాగే మనకి నిఫ్టీలో కూడా చూస్తే కనుక 10,500 దగ్గర స్ట్రాంగ్ బాటం తీసుకుని ఇంచుమించు వీక్లీ హై 10,800 దగ్గర స్ట్రాంగ్ గా నిలబడుతుంది. మార్కెట్ మనకి నిన్నట్లాగా ఒక కరెక్షన్ లేకుండా ఈ లెవెల్ 10,800 దగ్గర క్లోజ్ అయినా కూడా నా ఉద్దేశం మార్కెట్ 11,000 దాటే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ 3 వారాల కన్సాలిడేషన్ లో చూస్తే కనుక మార్కెట్ లోయర్ రేట్ నుంచి బాగా స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. అక్యుములేషన్ కూడా కనిపిస్తుంది. సో వీక్లీ చార్ట్ లో స్టడీగా ఉంది, మంత్లీ చార్ట్ లో కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఒక అప్ ట్రెండ్ కి వెళ్ళే ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇండికేటర్స్ అన్ని కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం స్మూత్ అయ్యి ఇండిసెస్ దగ్గర కొంచెం కన్వర్జ్ అవుతుంది. కాబట్టి ఒక మేజర్ ట్రెండ్ కూడా మార్కెట్ వెళ్లే అవకాశాలు ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ట్రేడర్లు కొంచెం ప్రిపేర్ ఉండాలి. లాంగ్ పొజిషన్ తీసుకుంటే కనుక స్ట్రిక్ట్ గా ఒక ఈ వారపు లో కింద స్టాప్ లాస్ పెట్టి బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇందులో ఫ్రంట్ లైన్ స్టాక్ లో చూస్తే కనుక ఐసీఐసీ బ్యాంక్ ఈ మధ్య ఒక 2 వారాలుగా చూస్తే కనుక 350 వరకు తగ్గి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ బై కి ఐసీఐసీ బ్యాంక్ 350 దగ్గర బై చేయొచ్చు, 340 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అలాగే ఐటీలో చూస్తే కనుక ఎన్ఐటీ టెక్నాలజీస్ ఈ మధ్య హై నుంచి బాగా పడిన స్టాక్, 1700 దగ్గర నుంచి 1100 దగ్గర సపోర్ట్ తీసుకుని ఈ 2 వారాలు కూడా స్థిరంగా కనిపిస్తుంది. ఈ వారం టెక్నికల్ గా కూడా ఒక చిన్న బ్రేక్అవుట్ కనిపిస్తుంది. కాబట్టి ఎన్ఐటీ టెక్నాలజీస్ కూడా 1130 రూపాయల దగ్గర షార్ట్ టర్మ్ బై ఈ 2 స్టాక్ ని బై చేయొచ్చు. పొజిషనల్ కాల్స్ అండ్ పొజిషన్స్ తీసుకునేందుకు ఏ టెక్నికల్ లెవెల్స్ కూడా మళ్ళీ చెప్పడం వింటున్నాం. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. సాయి మణిదీప్ అడుగుతున్నారు, తిరుమలై కెమికల్స్ 127 లో తీసుకున్నారట, అలాగే అపోలో టైర్స్ 250 తీసుకున్నారు, ఈ 2 స్టాక్స్ ని యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకోవచ్చా తిరుమలై కెమికల్స్ అండ్ అపోలో టైర్స్? అంటే రెండు కూడా మీరు మంచి స్టాక్స్ లోనే ఉన్నారు, రెండు కూడా యావరేజ్ చేసుకోవచ్చండి, రెండు కూడా యావరేజ్ చేయదగ్గ స్టాక్స్ ఏ. అయితే మనకి అపోలో టైర్స్ కానీ చూసుకుంటే పెద్దగా మిగతా టైర్ కంపెనీస్ లో వచ్చిన ఫాల్ అపోలో టైర్స్ లో మనకు కనపడలేదు. ఇక తిరుమలై కెమికల్స్ విషయానికి వస్తే దగ్గర 244 నుంచి కూడా కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి ఇది. ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఇది ఆగటం లేదు, 120 ఆ లెవెల్ దీనికి బిలో ఉంటే కంటిన్యూగా వీక్ అవ్వచ్చు. నేను అనుకోవడం నెక్స్ట్ కరెక్షన్స్ లో ఇది ఈవెన్ 100 కూడా బ్రేక్ అవ్వచ్చు. అయితే మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతో ఉంటే, దీని ఒక 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే తిరుమలై కెమికల్స్ ని మీరు యావరేజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా అపోలో టైర్స్ ని కూడా, దీన్ని కూడా చిన్న చిన్న కరెక్షన్స్ లో, ఇది పెద్దగా రియాక్ట్ కాదండి. అంటే మార్కెట్ ఒక 100 పాయింట్లు 200 పాయింట్లో పడినా కూడా పెద్దగా పడని స్టాక్, ఇది ఏంటంటే స్టడీగా ఉండే ట్రెండ్, స్టడీగా ఉండే స్టాక్ అనమాట. కాబట్టి నెక్స్ట్ 220 ఆ లెవెల్ బ్రేక్ కాకపోతే నెక్స్ట్ కరెక్షన్ లో 220 క్లోజర్ గా అక్కడ మీరు యావరేజ్ ప్రయత్నం చేయొచ్చు. సో మార్కెట్స్ లో కొద్దిగా వీక్నెస్ మనకు కనిపిస్తుంది, లుపిన్ అండ్ కొద్దిగా ఇవాళ ఫార్మా ప్యాక్ లో సెల్ ఆఫ్ చూస్తున్నాము. లుపిన్ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర కోట్ అవుతుంది, అంబుజా సిమెంట్స్ లో కూడా ఆల్మోస్ట్ మనకి డేస్ లో దగ్గర ట్రేడ్ కావడం చూస్తున్నాము. కొంతమంది కాలర్స్ ఉన్నారు, వైజాగ్ నుంచి ఫస్ట్ కాలర్ శ్రీదేవి, అడగండి శ్రీదేవి. మీ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి, చెప్పండి. ఈ టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి శ్రీదేవి గారు, చెప్పండి. ఓకే, టీవీ పెట్టుకుని టీవీలో చూసాడు, టైం లాగ్ ఉంటుంది కాబట్టి కాల్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్ గానే. ఇంకొక మెయిల్ తీసుకుందాం. శ్రీ రాఘవ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ ఈ టైంలో లాంగ్ వెళ్ళే ఆపర్చునిటీస్ ఏవరకు ఉన్నాయి, 27,000 కాల్ ఆప్షన్స్ ఇప్పుడు అటెంప్ట్ చేసుకోవచ్చు? బ్యాంక్ నిఫ్టీ ఈ మధ్య చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం చూసాము. రికవరీ తర్వాత కొంచెం హై లెవెల్లో ప్రస్తుతం 27,000 స్థాయి దగ్గర కొంచెం ఒక చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక స్వల్ప రియాక్షన్ అనేది మనం చూస్తున్నాము. నా ఉద్దేశం ఒకటి, డిప్ వస్తే బై చేయొచ్చు, లేదంటే ఒక 27,000 పైన కనుక క్లోజ్ అవుతే, రెసిస్టెన్స్ కనుక దాటి దానిపైన క్లోజ్ అవుతే టెక్నికల్ గా అప్వర్డ్ బ్రేక్అవుట్ వచ్చినట్టు అప్పుడు 27,000 పైన బై చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ. మెయిల్ తీసుకుందాం.
శిరీష అడుగుతున్నారు, జిఎం ఫాడ్లర్ ఈ స్టాక్ ని ప్రజెంట్ రేట్ లో 3 మంత్స్ టైం అడిగిన కోసం పిక్ చేసుకోవచ్చా అని. ఇవాళ నిన్న ఇవాళ కొద్దిగా యాక్టివిటీ ఉన్నట్టుంది ఈ స్టాక్ లో జిఎంఎం ఫాడ్లర్. జిఎంఎం ఫాడ్లర్ చూస్తే కనుక బాగా బులిష్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 930 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1100 రూపాయల వరకు దాటం మనం చూసాము. టెక్నికల్ గా చూస్తే కనుక జిఎం ఫాడ్లర్ బాగా బులిష్ గా కనిపిస్తుంది. బేసికల్ గా ఇది కెమికల్స్ తయారు చేసే కంపెనీ, డెట్ ఫ్రీ కంపెనీ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూస్తే కనుక గ్రోత్ కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ గా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ ని పిక్ చేయొచ్చు. హలో చెప్పండి సార్. మారుతి 7600 ఓకే అండ్ ఎస్ బ్యాంక్ వచ్చేసి 190 లో కొన్నాను. ఓకే, ఏమన్నా లిమిటెడ్ ప్రాఫిట్? ఇవంటే రీసెంట్ గా బై చేశారా సార్? రీసెంట్ గా బై చేశారంటే ఈ స్టాక్స్ ని మారుతి అండ్ ఎస్ బ్యాంక్ రెండు రీసెంట్ గా కొన్నట్టున్నారు. ఓకే, మీరు రెండు కూడా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో కొన్నారు. 7600 లో మీరు మారుతి కొన్నారు. మారుతి రీసెంట్ గా 7000 కూడా బ్రేక్ అయ్యి 680 నుంచి బాగా పెరిగిన స్టాక్. అట్ ది సేమ్ టైం మీకు హైస్ ని చూసుకుంటే 52 వీక్ హైస్ నుంచి కూడా బాగా పడిన స్టాక్ అండి. 25% కరెక్షన్ లో ఉంది, పడి ఉంది. ప్రస్తుతం ఉన్న రేటు హోల్డ్ చేయండి. 8200 దాకా వెళ్ళొచ్చు నెక్స్ట్ టార్గెట్ ఇది. అంటే ఇది ఇమీడియట్ గా కాదు, ఒక కొంత టైంలో అక్కడ మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ 2 to 3 మంత్స్ లో మీరు పొజిషన్స్ ని క్లోజ్ చేసుకుని పొజిషన్స్ ని క్లియర్ చేసుకుని అంటే క్యాష్ తో ఉండడం చాలా వరకు బెటర్ అండి. కాబట్టి అప్పుడు నెక్స్ట్ 2 to 3 మంత్స్ కోసం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమంటారు. ఈవెన్ మీరు ఎస్ బ్యాంక్ గారిని చూసుకుంటే 180 లెవెల్స్ క్రాస్ అయితే క్లోజర్ గా 205 or 212 ఆ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. అక్కడ మీరు ఈవెన్ మాక్సిమం 220 అండి నెక్స్ట్ ఒక 3 మంత్స్ లో. కాబట్టి 220 దగ్గర మీరు నెక్స్ట్ అప్ ట్రెండ్ లో క్లోజ్ చేసుకోమంటాను. నెక్స్ట్ 3 మంత్స్ అయితే ప్రస్తుతానికి రెండు స్టాక్స్ ని కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాల్ ఉన్నారు ఖమ్మం నుంచి, ప్రసాద్. హలో, అడగండి ప్రసాద్. సార్ నేను ఓంకార్ స్పెషాలిటీ ఇప్పుడు ప్రెసెంట్ అప్ ట్రెండ్ లో ఉంది కదా. ఓకే, సో అది ఇప్పుడు ప్రెసెంట్ బై చేయొచ్చు? ఒకవేళ బై చేస్తే టార్గెట్ ప్రైస్ ఎంత పెట్టుకోవచ్చు? ఎంత కాలానికి అంటే ఒక లాంగ్ టర్మ్ అన్నమాట. ఓంకార్ స్పెషాలిటీ నేను ఒక 2-3 ఇయర్స్ కూడా వెయిట్ చేయగలను. ఓంకార్ స్పెషాలిటీ చూస్తే కనుక చాలా కాలం డౌన్ టెన్ తర్వాత బేరిష్ టెన్ తర్వాత ఇప్పుడే కొంచెం లోయర్ రేట్ నుంచి ఒక స్వల్ప రికవరీ మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక ఇవాళ ఒక 5% ఒక అప్ మూవ్ వచ్చినప్పటికీ బాగా వీక్ గా ఉన్న స్టాక్ మనకి ఈ స్టాక్ చూస్తే కనుక స్లైట్ ఒక రిలీఫ్ వ్యాలీలో ఉందనుకోవచ్చు. ఓవరాల్ గా ఫండమెంటల్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉంది. డెట్ కూడా కనిపిస్తోంది. ఈ మధ్య లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింటింగ్ గా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మీరు ఓంకార్ స్పెషాలిటీ కెమికల్ ని అవాయిడ్ చేయడం మంచిది. వైజాగ్ నుంచి శ్రీదేవి, అడగండి శ్రీదేవి గారు. ప్రస్తుతానికి బోరోసెల్ మీరు హోల్డ్ చేయొచ్చు అండి. హోల్డ్ చేయండి. మీరు ఇంకో 2 to 3 ఇయర్స్ ఉంటా అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయమంటారు. ఫండమెంటల్స్ పరంగా ఓకే అండి, ఓకే కైండ్ ఆఫ్ స్టాక్. ఏంటంటే పూర్తి అంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. రీసెంట్ గా మామూలుగా ఇది కరెక్షన్ మార్కెట్ పరంగా కూడా పెద్ద కరెక్ట్ కాదు, బట్ రీసెంట్ కరెక్షన్ లో ఇది బాగా పార్టిసిపేషన్ కూడా బాగుంది. 340 లెవెల్స్ నుంచి కూడా బాగా కరెక్ట్ అయింది. ఇక్కడ ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా పర్లేదండి, డీసెంట్ రిజల్ట్ వీళ్ళు పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా చిన్న సైజ్ పరంగా కూడా చాలా చిన్న సైజ్ కంపెనీ. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా అంటే కొంచెం ప్రాఫిట్స్ తగ్గాయి, బట్ టాప్ లైన్ గ్రోత్ బాగుంది. మీరు నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ కోసం బోరోసిల్ గ్లాస్ ని హోల్డ్ చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి జగన్, మరొకవాలి. అడగండి జగన్. సార్, పేజ్ ఇండస్ట్రీస్ తీసుకున్నాను ఒక 1 వీక్ బ్యాక్. యావరేజ్ లో 25,500 పడింది. ఓకే, హోల్డ్ చేసుకోవచ్చా లేక పేజ్ ఇండస్ట్రీస్ బాగా పీకింది, బాగా తగ్గింది, బట్ మళ్ళీ కొద్దిగా రికవరీ పేజ్ లో చూసాము.
ఈ సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. పేజ్ ఇండస్ట్రీస్ వన్ వీక్ బ్యాక్ అంటే పర్వాలేదండి, ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుంచి హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ఈ మధ్య కాలంలో 23,500 లెవెల్ నుంచి కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది రావడమే చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక పేజ్ ఇండస్ట్రీస్ డెట్ ఫ్రీ కంపెనీ, ఈక్విటీ కూడా బాగా తక్కువగా కనిపిస్తోంది. టెక్నికల్ గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ నుంచి ఇప్పుడే రికవర్ అవుతుంది, మార్కెట్ కూడా కొంచెం స్టేబుల్ గా కనిపిస్తుంది. కాబట్టి పేజ్ ఇండస్ట్రీస్ ని మీరు హోల్డ్ చేయొచ్చు. మీరు టైమింగ్ కూడా మీరు ఇంచుమించు రీసెంట్ లో తీసుకున్నారు కాబట్టి కరెక్ట్ గానే కనిపిస్తుంది. చెన్నై నుంచి రవి మరొకరు. హలో రవి. హలో హలో అండి, చెప్పండి. హలో చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది రవి. సన్ఫార్మ్ అనేది ఇక్కడ ఇప్పుడున్న ప్రైజెస్ కొనుక్కోవచ్చా అండి? సన్ఫార్మ్ సపోర్ట్ ఎంత వరకు ఉంది? సపోర్ట్ ఎంత వరకు ఉంది? ఎంత ఎంతకాలం టైమ్ హారిజన్ కోసం చూస్తున్నారు మీరు? ఎంతకాలం అండి? సన్ఫార్మ విషయానికి వస్తే ఇది బేస్ ఆన్ ఫండమెంటల్ రీజన్స్ తో ఈ స్టాక్ మనకి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. మీరు టెక్నికల్ గా అడిగారు, నేను కూడా ఇది ఇక్కడ కొంచెం ఆగొచ్చు ఒక రౌండ్ అంటే మనం చూసాం షార్ప్ ఫాల్ ఈ మధ్య బాగా వన్ సైడ్ ఫాల్, మిగతా ఫార్మా స్టాక్స్ బాగున్నా కూడా దీంట్లో ఫాల్ రావడం చూసామండి. మీరు ఈ కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఈ మంత్ లో కొనుక్కోండి, నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మళ్ళీ దీంట్లో ఒక చిన్నపాటి ర్యాలీ రావచ్చు. అయితే ర్యాలీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద టార్గెట్స్ కోసం వెయిట్ చేయకుండా క్లోజర్ గా 460-480 లెవెల్స్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. పెద్ద టార్గెట్స్ ఇప్పుడు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడలేదు, బట్ 400-394 ఆ లెవెల్లో ఒక రావచ్చు ఒకసారి మళ్ళీ. అయితే అది వస్తుందా లేదా 100% చెప్పడం కష్టం అండి, బట్ ఇప్పుడున్న లెవెల్స్ లో ఒక 4-5 రూపాయలు 10 రూపాయలు పడితే మీరు పిక్ చేసుకోండి. 460-480 నెక్స్ట్ ఒక 3 మంత్స్ టార్గెట్ గా దీంట్లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. సో రామకృష్ణ లైన్ లో ఉన్నారు. హలో సార్. హలో రామకృష్ణ గారు. సార్ నమస్కారం సార్. ఈ ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లో దాంట్లో మినిమం 25 లాక్స్ ఇన్వెస్ట్ చేయాలి సార్. నేను 2 ఇయర్స్ బ్యాక్ 25 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను. వాళ్ళేమో ఫార్మా ఇండస్ట్రీస్ లో పెట్టామంటున్నారు టోటల్ అమౌంట్, అంటే అంత ఫెచ్చింగ్ గా లేదు సార్ నాకు. అదేమో లాకింగ్ పీరియడ్ ఏమో 3 ఇయర్స్ పెట్టాడు సార్. యూనిట్ లింక్డ్ పాలసీ అదేమన్నా పాలసీ కాదండి, మేనేజ్మెంట్ సర్వీసెస్ అని మినిమం 25 లాక్స్ పెట్టాలన్నమాట. అది 2016 లో ఓపెన్ చేశారు వాళ్ళు డిసెంబర్. దాంట్లో 25 లాక్స్ అది బ్లాక్ అయిపోయింది అనమాట. అది మినిమం 3 ఇయర్స్ ఉంటారన్నాడు లాకింగ్ పీరియడ్. లాకింగ్ పీరియడ్ అంటే అదే అంటే మీకు పిఎంఎస్ ఏమైనా ఉందా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్. ఓకే. 25 లాక్స్ ఏ ఫండ్ అంటే ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు లేకపోతే ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారా? ఫండ్ లో కాదండి, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అంటే వాళ్ళు రీఇన్వెస్ట్ మళ్ళీ వేరే చోట చేసాము, మేము ఫార్మా లో పెట్టాం, ఫార్మా డౌన్ లో ఉంది లాస్ట్ 2 ఇయర్స్ బట్టి. ఓకే. నాకు ఇప్పుడు వరకు గెయిన్ అంటూ ఏం లేదు సార్. అంటే మీరు ఒకసారి వాళ్ళని అడిగి ఆ డీటెయిల్స్ ఏమైనా తీసుకోగలిగితే, అంటే వాళ్ళు ఫండ్ లో ఇన్వెస్ట్ చేశారు లేకుంటే ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారా అని డీటెయిల్స్ ఒకసారి తీసుకుంటే మనం ఏదైనా క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది సమాధానం. జస్ట్ అలా వేగ్ గా మనం చెప్పడం కష్టం అండి, ఎందుకంటే 25 లాక్స్ అమౌంట్ దట్టు మీరు పిఎంఎస్ కి ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు అతని మాటలను బట్టి చూసుకుంటే 100% పిఎంఎస్ అండి. పిఎంఎస్ లో మీరు ఐసిఐసిఐ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇంకోటి కూడా మనం చూస్తున్నాము ఐసిఐసిఐ మరి ముఖ్యంగా కొన్ని ఇటువంటి స్కీమ్స్ తో వాళ్ళు చాలా మంది ఇన్వెస్టర్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికైతే మీరు అన్నట్టు లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా అంటే లాస్ట్ ఒక 1 ఇయర్ లో ఫార్మా స్టార్ట్ అయింది పెరగడము, అయితే దానికి ముందు చాలా బాగా పడ్డాయండి. కాబట్టి మీరు నష్టాల్లో ఉండి ఉంటారు. మీరు ఒక డీటెయిల్స్ తీసుకుని మళ్ళీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో. అడగండి నాగేశ్వర గారు. ఐపీఓ ప్రైస్ కంటే కిందకి వచ్చేసింది అడ్వాన్స్ రేంజ్ 170 అనుకుంటాను ఐపీఓ ప్రైస్. దానికంటే దిగకు రావడం చూస్తున్నాము, బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న స్టాక్ నిరుత్సాహపరిచింది. ప్రస్తుతానికి హోల్డ్ చేయడం ఆపర్చునిటీ ఉందా చేయడానికి అడ్వాన్స్ రేంజ్? బాగా బేరిష్ గా ఉన్న స్టాక్ అండి. ఈ స్టాక్ చూస్తే కనుక హెవీగా బీట్ ఉన్న స్టాక్ లాస్ట్ 2 ఇయర్స్ గా 470 రూపాయల నుంచి 120 రూపాయల వరకు తగ్గిన స్టాక్.
ఈ లెవెల్లో చూస్తే కనుక ఒకవేళ టెక్నికల్ గా ఏమైనా కొంచెం రికవరీ రావచ్చు, కానీ బట్ ఓవరాల్ గా చూస్తే కనుక బాగా వీక్ గా ఉన్న స్టాక్ మధ్య ప్రమోటర్స్ కూడా కొంచెం ఈ స్టాక్స్ ని ప్లెడ్జింగ్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాము. ఏమైనా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే తప్ప ఇమీడియట్ గా పెరగకపోవచ్చు. లాస్ట్ రెండు క్వార్టర్లు చూస్తే కనుక గ్రోత్ కూడా కొంచెం స్టేబుల్ గా స్టాక్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, అండ్ సుబ్బు మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ 177 లో తీసుకున్నట్ట ఇంట్రాడే కి హోల్డర్ సెల్. ఇంట్రాడే కి పెద్దగా ఆల్రెడీ 180 లెవెల్లోకి వెళ్లి తర్వాత మళ్ళీ క్రాస్ కాలేదండి. ఇప్పుడు మీరు తీసుకున్న లెవెల్లోనే ఉంది ప్రస్తుతానికి. మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవండి ఈ రోజు అయితే, నాకు అంటే చెప్పలేదు. మీరు ఏదైతే న్యూస్ బేస్డ్ షార్ప్ గా పెరగడం షార్ప్ గా పడడం జరుగుతుంటుంది కాబట్టి మీరు తీసేసేయండి. మీరున్న రేట్ లో ఉంది తీసేసేయండి. మార్కెట్ బయింగ్ లార్జ్ ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఎక్కువనే అటువంటి స్టాక్స్ పెద్ద మూవ్ అనేది కనపడవండి. ఓకే, భూషణ్ స్టీల్ గురించి అడుగుతున్నారు నర్సిరెడ్డి. 33.50 రూపీస్ ఆయన తీసుకున్నారట, ఇంకొక 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేయగలరు అని. టాటా స్టీల్ ఈ మధ్య అక్వైర్ చేసిన తర్వాత భూషణ్ స్టీల్ టాటా స్టీల్ బిఎస్ఎల్ లా మారినట్టుంది. ప్రస్తుతం 44 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారు కొద్ది గొప్ప, ఎందుకంటే చాలా డీప్ లాస్ లో ఉన్నారు ఒకప్పుడు గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు. అవునండి, చాలా ఈ మధ్య కాలంలో మన టాటా స్టీల్ టేక్ ఓవర్ విషయం కూడా విన్నాము. భూషణ్ స్టీల్ కూడా మీరు కొంచెం ఒక స్వల్ప ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశంలో కొంచెం ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఈ ర్యాలీలో స్వల్ప ఈ ప్రాఫిట్ ని తీసుకోవడం మంచిది. మరొక మెయిల్ నాగలక్ష్మణ మూర్తి అడుగుతున్నారు జిఎంఆర్ గురించి. వాళ్ళు మార్నింగ్ కూడా దీన్ని అడ్రస్ చేసినట్టున్నారు. జిఎంఆర్ ఓకే 16.11 రూపీస్ పైన ఉండొచ్చా? కెన్ డాబర్ విల్ క్రాస్ 441 జిఎంఆర్ 16 లెవెల్స్ పైన ఉండొచ్చా? ఉండొచ్చండి, అంటే పెరుగుతుందని ఉద్దేశం. పెరుగుతుందని దాని డౌట్ అనుకుంటా. ఓకే అండి, డెఫినెట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయండి. 16 దాటిందంటే 18 రూపీస్ దాకా వెళ్ళవచ్చు షార్ట్ టర్మ్ టార్గెట్. మీరు ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి, అంటే మీరు మీ క్వశ్చన్ బట్టి క్లియర్ గా టెక్నికల్ గా మీరు వెళ్ళేటట్టున్నారండి. ఈవెన్ మీరు డాబర్ గురించి అడిగినట్టున్నారు, డాబర్ కూడా మీరు కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది. మీరు గమనిస్తే లాస్ట్ కొన్ని రోజులుగా ఎఫ్ఎంసీ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయండి. అయితే ఇండియన్ బేస్డ్ ఎఫ్ఎంసీజీ కాకుండా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, లైక్ కోల్గేట్ పామోల్ 52 వీక్ హై, తర్వాత మనకి హిందుస్థాన్ యూనిలీవర్ 52 వీక్ హై, ఇవి ఉన్నాయి. మన ఇండియన్ కంపెనీస్ అంత పెద్దగా పెరగడం లేదు, బట్ అవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మీ టార్గెట్ రావడానికి అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. లత అడుగుతున్నారు పీసీ జ్యువెలర్స్ 60 రూపాయలకు ఉన్నారట, ఒక 100 స్టాక్స్ ప్రస్తుతం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, 100 రూపీస్ వరకు ట్రేడ్ చేయొచ్చు అని. పీసీజే లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి చాలా స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ ఇది. యాక్చువల్గా ఈ స్థాయికి వస్తుంది కూడా ఎవరు అనుకోలేదు, బట్ ఆర్బీఐ గవర్నర్ మారిన తర్వాత మేబీ కొద్దిగా ఎన్పిఏ నామ్స్ లో మీరు చేంజ్ చేయొచ్చేమో అన్న ఒక ఉద్దేశంతో పీసీజే పెరిగింది. సో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 100 వరకు వెయిట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? పీసీ జ్యువెలర్స్ మంచి రేట్లు తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక హెవీగా పడిపోయిన స్టాక్ ఇది, బేరిష్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ మధ్య ఒక లాస్ట్ 2-3 రోజులుగానే ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాం. ఇవాళ కూడా ఒక 10% వరకు ఒక స్ట్రాంగ్ అప్ వస్తుంది. ఓవరాల్ గా మనకి ఆ అన్సర్టనిటీ ఇంకా బయట పడలేదు కాబట్టి పీసీ జ్యువెలర్స్ నా ఉద్దేశం ఒక చిన్న ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. డెట్ కూడా కనిపిస్తుంది, ఈక్విటీ కూడా హెవీగా ఉంది కాబట్టి ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. రమణ అడుగుతున్నారు 10,500 లో నిఫ్టీన్ షార్ట్ చేశారట, హోల్డర్ ఎగ్జిట్ 10,500. అంటే మరి 10,500 రీ టెస్ట్ చేసే అవకాశాలు అయితే నాకైతే, ఎందుకంటే దగ్గర 300 పాయింట్లు అండి, 300 పాయింట్లు షార్ప్ గా మా నిఫ్టీ పడే నెగిటివ్ న్యూస్ గానీ పెద్దగా ఏం లేవు కాబట్టి మనం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఈ లెవెల్ ఆగొచ్చు నిఫ్టీ, నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఒక చిన్న షార్ప్ ఫాల్ రావచ్చేమో, ఎందుకంటే గ్లోబల్ గా కూడా కొంచెం బాగా ఓవర్బాట్ లో ఉన్నాయి. అప్పుడు మీరు క్లోజ్ చేయండి. 10,600 ఆ లెవెల్, 640-650 లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేసే అవకాశం నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ 10,820 నుంచి 840 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టండి, నెక్స్ట్ ఫాల్ లో మీరు తీసేసేమని చెప్తాను. కృష్ణమోహన్ అడుగుతున్నారు బ్యాంక్ నిఫ్టీ 26,500 పుట్ 235 తీసుకున్నారట, హోల్డ్ ఆర్ సెల్? ప్రస్తుతానికి 3,000 లాస్ లో ఉన్నారు బ్యాంక్ నిఫ్టీ 26,500 పుట్. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, అంతగా పడుతుందని అయితే అనిపించట్లేదు. నా ఉద్దేశము ఒకవేళ మాక్సిమం వస్తే కనుక ఒక కన్సాలిడేషన్ కానీ మైనర్ కరెక్షన్ వస్తే తప్ప, కానీ ఇమీడియట్ డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి నా ఉద్దేశంలో మీ పుట్ ఆప్షన్ ని ఇవాళే క్లోజ్ చేయడం కూడా మంచిది. ఫైన్, వి హావ్ అడ్రస్డ్ మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్. స్టిల్ మార్కెట్స్ లో అదే ఒక ఫ్లాట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా వీక్ గా ఉన్నాయి, సో మన మార్కెట్స్ కూడా మెల్లిగా నష్టాలకు జారుకున్నాయి. ప్రాఫిట్స్ లో ఉన్న మార్కెట్స్ కాస్త యాజ్ ఆఫ్ నోట్ 9-10 పాయింట్స్ లో మనకి నిఫ్టీ కనిపిస్తుంది, 15 పాయింట్స్ మీద నష్టంతో మనకి సెన్సెక్స్ కూడా కోట్ అవుతుంది. చాలా స్టాక్స్ మనకి ఇంతకుముందు అనుకున్నట్టు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనకి
డేస్ లో కూడా టచ్ అవుతున్నాయి, లైక్ అరబింద ఫార్మా ఒకటి, సిప్లా లాంటి స్టాక్స్ అండ్ హెచ్డిఎఫ్సి అదాని పోర్ట్స్ లాంటి స్టాక్స్. సో ఆ నోటితో బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.